పురంధరేశ్వరు ఒకటి ఉంది, ఆవిడ కూడా ఒక రకంగా పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి రోజుల్లో నెగిటివ్ లేదు చంద్రబాబు మీద, కాబట్టి ఇంకా అక్కడ ఏం ప్రాబ్లం లేదు ప్రాక్టికల్ గా. అంటే నందమూరి అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రస్తావన వస్తుంది టీడీపీలోకి, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తారనేది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా తెలుగుదేశం? అసలు అయిపోయింది కదా, అది ఇప్పుడు అయిపోయింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిస్తే ఇక జూనియర్ పైన అయిపోయినట్టే శాంతం, పొలిటికల్ కెరీర్ అనే ఉన్నది. అమిత్ షా కలిసినప్పుడు అయిపోయింది అది. అమిత్ షా కలిసినప్పుడు బీజేపీ వాళ్ళ వైపుకి వెళ్తాడేమో అనేటువంటి ఫీల్ వచ్చింది అంతవరకు. అప్పటికైతే లైమ్ లైట్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో తెలుగుదేశం అయితే తనేం లీడ్ చేయనియదు, నో డౌట్. ఇంకొక లీడర్ ని తయారు కానీ వద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే షర్మిలకి అవకాశం ఎందుకు ఇవ్వలేదు, షర్మిలకి ఇస్తే అక్కడ ఇంకొక పవర్ సోర్స్ తెరిచినట్టే. అట్లాంటి పవర్ సోర్స్ తెరిచే పని చేయట్లా ఇప్పుడు ఎవరు కూడా, స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు. రెండో పవర్ సోర్స్ తెలుసుకో. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ని పెట్టి ఎందుకని మరి రెండో వాడిని వదిలేశారు అక్కడ వాళ్ళకి? అంతే ఇక్కడ బేసిక్ గా. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుల్లో ఒకటి సక్సెస్ అయ్యాడు చిన్నోడు, పెద్దోడు ఫెయిల్ అయ్యాడే. స్టాలిన్ అలగిరిలో అలగిరి పక్కకి వెళ్ళిపోయాడు, స్టాలిన్ సక్సెస్ అయ్యాడు. అట్లాగే వీళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఈయన్ని ఇప్పుడు హీరోగా చూపెడుతున్నారు, చూస్తున్నారు. ఈయన ఫెయిల్ అయితే అప్పుడు ఎన్టీ రామారావు అనే పేరు ఉంటుంది. ఇది ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు తర్వాత వారసుడిని అనేటువంటిది ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. ఇది కాలేదు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలో లక్ష్మణ అని పరిగెడతాయి అక్కడికి. అంటే ఇప్పటికీ అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఏం జరిగింది అసలు కోణం అనేది ఒక రాజకోట రహస్యంగానే ఉంది. ఏదో సినిమాలు యాక్ట్ చేశారు అభినందించడానికి వచ్చారంటే అది ఎవరు నమ్మే సఖ్యంగా లేదు. ఎన్నికల సమయంలో ఏమన్నా ఎన్టీఆర్ అనే అస్త్రాన్ని ఏమన్నా బీజేపీ వాడుకుంటుందా? అదే కనుక జరిగితే ఎంత కష్టపడి వెళ్ళి పాదయాత్రలు చేసి టీడీపీకి ఓట్ బ్యాంక్ సంపాదించాలనుకుంటే ఆ ఓట్ బ్యాంక్ చీల్చే ప్రయత్నం ఏమన్నా వ్యూహాత్మకంగా వేసే అవకాశం ఉంటుందా బీజేపీ? ఇది పాదయాత్ర సీరియస్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాదయాత్ర సక్సెస్ అయ్యి ఉంటే ఇక వాళ్ళు ఆ రాజకీయం వైపుకి రారు. అదే ఒకవేళ సక్సెస్ అయితే, సక్సెస్ అంత అనుకోని మూమెంట్ వచ్చేసి అందరూ నడిచి